Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు. వాసుపల్లి గణేష్ సంచలన వ్యాఖ్యలు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన తన కుమారుల్ని వైసీపీలో జాయిన్ చేసిన విషయం తెలిసిందే. వాసుపల్లి గణేష్ చెబుతున్న దాన్ని బట్టి ఈ వలసల పరంపర ఆయనతో ఆగేలా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి మరికొందరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని వాసుపల్లి గణేష్ వెల్లడించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి నోచుకుంటుందని టీడీపీ దీన్ని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తాము విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించడాన్ని ఎలా వ్యతిరేకించగలమని అన్నారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా ఉంటుందని వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రాంతం తలరాత మారుతుందని వాసుపల్లి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎప్పుడూ లేని అభివృద్ధి పనులు వైసీపీ పాలనలో కొనసాగుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 90% మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితం కాలేదని వాస్తవ రూపం దాల్చాయని అన్నారు. సుమారు 60,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే పరమావధిగా దూసుకెళ్తోందని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు కానీ నిరసన ప్రదర్శనలు కానీ నిర్వహించాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ చంద్రబాబు నాయుడు తమపై ఒత్తిడి తీసుకొచ్చారని లేని ఉద్యమాలను ఎలా పుట్టించగలమని వాసుపల్లి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేగా తాను సొంత పార్టీ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం తిరిగినా ఒక్క పని కూడా జరగలేదని చెప్పారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించడం, సంక్షేమ పథకాలు, ఇళ్ల నిర్మాణంపై న్యాయస్థానంలో పిటిషన్లు వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ పేదలకు దూరమైందని వాసుపల్లి గణేష్ అన్నారు. పార్టీకి ఏ పేదలు అండగా ఉంటూ వచ్చారో ఇప్పుడు వారే దూరమయ్యారని ఫలితంగా టీడీపీకి భవిష్యత్తు ఉండదని చెప్పారు. మరో 20-30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగడం ఖాయమని అన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిమానం అలాంటిదని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన వరవడిని వైఎస్ జగన్ తీసుకొచ్చారని వాసుపల్లి అన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చారని, దాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. ప్రజల అండ వైసీపీ ప్రభుత్వానికి ఉందని, ఎప్పట్లో అది చెక్కు చెదిరేది కాదని చెప్పారు. ఈ పరిస్థితులు గమనించడం వల్లే మరో 4 టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని వాసుపల్లి గణేష్ ఈ సందర్భంగా వెల్లడించారు. వారు ఎవరు అనేది త్వరలో ప్రజలే చూస్తారని అన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని తాను అప్పుడే స్వాగతించానని చెప్పారు.